ప్రభుత్వ ఏర్పాటుకు హస్తం పార్టీ రెడీ అయింది ఇవాల సీఎల్పీ సమావేశం జరగనుంది ఉదయం 9 గంటల 30 నిమిషాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సమావేశం కాబోతున్నారు ఈ సమావేశంలో సీఎల్పీ నేతలను ఎమ్మెల్యేలంతా కలిసి ఎన్నుకొనున్నారు ఆ తర్వాత గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి పేరు దాదాపు ఖరారు కానున్నట్లు తెలుస్తోంది సాయంత్రమే తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది అయితే సీఎం రేసులో రేవంత్ రెడ్డి తో పాటు భట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు కొంతమంది నేతలు ఉన్నట్లు తెలుస్తుంది పిసిసి అధ్యక్షుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి పాత్ర మరువలేనిదని అతడికే సీఎం బాధ్యతలు అప్పగించాలన్న యోచనలో ఉన్నట్లు హైకమాండ్ దూతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది సీఎల్పి బేటీలో ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకొని రేవంత్ రెడ్డి పేరును సీఎల్పి నేతగా ప్రకటించే అవకాశం ఉంది వీలైతే ఈ రోజు సాయంత్రమే తెలంగాణ నూతన సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంది ఉపముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది ఇక మంత్రులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనరసింహ పొన్నం ప్రభాకర్ సీతక్క కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు టుడే అండర్ ది లీడర్‌షిప్ ఆఫ్ అవర్ ఇన్‌చార్జ్ జనరల్ సెక్రటరీ మిస్టర్ మాణిక్రావ్ ఠాకూర్ ది పిసిసి ప్రెసిడెంట్ ఫార్మర్ పిసిసి ప్రెసిడెంట్ అండ్ ఆల్ అవర్ ఏసిసి అబ్జర్వర్స్ వి హావ్ మెట్ ది గవర్నర్ టుడే We have claimed to form the government. Tomorrow morning, 9:30, we have called a meeting of the Congress Legislative Party (MLS). Since they all are not able to reach late night, it may take some time. So tomorrow, 9:30 is the Congress Legislative Party meeting, which has been fixed. So after that, we will come back to you. So we have claimed the form.